హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. మనతో ఈరోజు ఓరుగంటి శ్రీనివాస శర్మ గారు ఉన్నారు. సార్ ఒక టీచర్ అనమాట. సార్ నమస్కారం. సార్ సార్, అయితే మీరు ఈ గొడ్రాలకొండ అనేటటువంటి టెంపుల్కి డెవలప్ చేయడానికి మీ కృషి చాలా ఉందని చెప్పి తెలిసింది సార్. దాని గురించి కొంచెం తెలియజేస్తారా సార్? సార్, నేను నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా చేసి రిటైర్ అయ్యాము. ప్రస్తుతం ఒక్కూడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ దేవస్థానం సుమారు 700 సంవత్సరాల క్రితం ముచ్చుకుంద మహాముని చే ప్రతిష్ఠించబడింది సార్. ఇది ఈ గొడ్రాలికొండ అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు, ముక్కోటి ఏకాదశి, నవరాత్రులు ఇవన్నీ జరుపుతూ ఉన్నాం సార్. అంటే ఇది వెలిసిన ఆలయమా లేకపోతే కట్టించిన ఆలయమా? పుట్టుశీల సార్, వెలిసిన ఆలయం. అయితే కొండ మీద వెలిసింది దేవుడు. కొండ మీద ఆ పైన ఉంది చూడండి ఆ గోపురము, అక్కడ వెలిసినటువంటి దేవుడు. ఓకే, ఇప్పటికీ వెలిసిన ప్లేస్లో దేవుడు ఉన్నాడు శిలగా. అయితే ప్రజలందరూ అక్కడికి వెళ్ళడం చాలా కష్టమనే ఇదిలో మా పూర్వీకులు ఆ దేవుణ్ణి కింద ప్రతిష్ఠించారు. కింద ప్రతిష్ఠిత విగ్రహము, పైన పుట్టుశిల. సార్, బ్రహ్మోత్సవాలు అనేవి ఏ నెలలో జరుగుతుంటాయి సార్? జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు తలంబ్రాలు కళ్యాణము, అక్కడ నుంచి 9 పాటు బ్రహ్మోత్సవాలు. సార్, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి సకుటుంబ సమేతంగా ఇక్కడ సత్రం కూడా ఉన్నట్టుందండి. బ్రాహ్మణ సత్రం అని, అన్నదాన సత్రం అధ్యక్షులుగా ఉన్నారు మీరు. కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. అంటే మాస్టర్, నేను ఒకటి అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఈ ఎలా చింతన పెరిగింది ఒక దేవాలయం మళ్ళాలి అని? మా పూర్వీకుల నుంచి, మా ముత్తాతల దగ్గర నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అన్నసత్రం మా ముత్తాతల నుంచి పెట్టింది ఇది. తర్వాత మా తాతయ్య గారు, అప్పటి నుంచి నాకు తెలుసు తాతయ్య గారి దగ్గర నుంచి, నేను అప్పుడు చిన్నపిల్లవాడిని. తర్వాత మా నాన్న, మా అన్నలు అందరూ గతించినారు, ఇంకా నేను దాన్ని చేస్తున్నాను. సార్, నాకు లోపల ఆలయం ఒకసారి చూపిస్తా. తప్పకుండా సార్. సార్, ఈ రథయాత్ర రథం కనిపిస్తుంది. రథము పెరుగుపల్లి సత్యనారాయణ గారు, వారి కుమారులు సుబ్రహ్మణ్య శర్మ, పవన్ కుమార్ శర్మ, వాళ్ళు నిర్మించినటువంటి సమర్పించినటువంటి రథశాల రథము సార్. వాళ్ళు స్వకర్తలతో లోపలికి వెళ్ళిన తర్వాత గుడి యొక్క విశిష్టత కొంచెం తెలియజేయండి సార్. ఈ దేవుని పేరు గొడ్రాలికొండ తిరుమల నాథస్వామి. అంటే సంతానము లేని వారు ఈ గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి, కొండ చుట్టూ 1 ప్రదక్షిణం చేస్తే నిస్సంశయంగా వాళ్లకు సంతానం కలుగుతుంది. ఇక్కడ 2 పుత్రకామేశ కూడా మేము నిర్వహించాము. ఈయన సంతాన వరదుడు, సంతానాన్ని ప్రసాదిస్తారు. అమ్మవారు ఎవరుంటారండి? అమ్మవారు రాజ్యలక్ష్మీమాత. సార్, ఇప్పుడు ఇవన్నీ వేసున్నారు ఏంటి సార్? ఇది బ్రహ్మోత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి సార్. బ్రహ్మోత్సవాలు సందర్భంగా మేము ఈ పండాలు ఇవన్నీ వేయించాం. దసరా సందర్భంలో జరిగేటటువంటి కార్యక్రమాల గురించి చూపిస్తారు సార్? నవరాత్రి, శారదా నవరాత్రులు ఇక్కడ బాగా జరుపుతాం సార్. అన్ని సత్రాల వాళ్ళు యథోచితంగా కాంట్రిబ్యూషన్ చేసుకుంటూ ఈ నవరాత్రులను జరుపుతాం. అన్ని సత్రాలు సార్? ఇక్కడ ఇంకా ఏమేమి సత్రాలు ఉన్నాయి సార్? ఇక్కడ 13 సత్రాలు ఉన్నాయి సార్. 13 సత్రాలు ఉన్నాయి సార్. ఈ గొడ్రాలు, సార్ రండి సార్ నడుస్తూ. ఈ గొడ్రాలకొండకి చేరుకోవాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఏ జిల్లా? మార్కాపురం నుంచి 24 సార్. ఇక్కడ రాజంపల్లి గ్రామంలో బస్సు దిగి అక్కడి నుంచి ఆటోలు దొరుకుతూ ఉంటాయి సార్. ఇక్కడికి వస్తాయి, ఈ స్నానం చేసేసి దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ చూడండి సార్, చెట్టు, ఆ చెట్టుకు ఉయ్యాలను కడతారు సార్. ఈ చెట్టుకి, ఈ చెట్టు, ఇది జమ్మి చెట్టు సార్. జమ్మి చెట్టు ఉయ్యాలను కట్టి దేవుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేస్తే సంతానం నిస్సంశయంగా అందులో. అదేలేండి, సంవత్సరానికి జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము చాలా చాలా సంతోషం సార్, గుడి గురించి చక్కటి వివరాలు తెలియజేశారు. ఇంత సమయం మీరు కేటాయించి గుడి యొక్క, అంటే బాగోగులు చూడడం అని కాదు కానీ సత్రం నిర్వహించడం, ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. ఒక టీచర్గా ఉంటూ సమాజం పట్ల మీ బాధ్యత మీరు నిర్వహిస్తున్నారు. ధన్యవాదాలు సార్. ఓరుగంటి శ్రీనివాస్ గారు చూసాం కదండి, ఇప్పటివరకు మనం ఓరుగంటి శ్రీనివాస్ గారి యొక్క ఇంటర్వ్యూ మనం చూసాం. బాబు, ఇక్కడ ఏం పని చేస్తుంటావు? భజంత్రిలో వచ్చాయా? నిన్న కూడా కొట్టావు కదా. ఏ ఊరు? కొత్తపట్ల. సార్ సార్ తెలుసుగా? థ్యాంక్ యూ సార్. సార్ అంటే తెలియని వారు లేరు. ధన్యవాదాలు సార్. సార్, ఈ ధ్వజస్తంభం గురించి అని చెప్తారు సార్? మొదటి ధ్వజస్తంభం చెక్కతో వేశాం సార్. తర్వాత చాలా గట్టిగా ఉండాలి, చాలా కాలం ఉండాలి. ఇది
కొంచెం ఊరికి దూరంగా ఉంది కాబట్టి పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లేదా రాత్రితో ధ్వజస్తంభాన్ని నిర్మించాం సార్. ఓకే సార్. అది ఫస్ట్ ధ్వజస్తంభం సార్, ఇది చెక్క. చెక్కతో ఇది ఫస్ట్ ఉండేది, తర్వాత ఇది రాయి ధ్వజస్తంభం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.